హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు నేను నెల్లై తాటి బెల్లం కాఫీ వారి 100 బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చాను తిరుపతిలో. ఇట్స్ వెరీ హ్యాపీ అండి ఇక్కడికి రావటం, బికాస్ తిరుపతిలో చాలా రోజుల తర్వాత వచ్చాను. ఇక్కడ ఇక్కడ పెరిగాను, 3 ఇయర్స్ ఇక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడ చాలా రోజుల తర్వాత వస్తున్నా. అండ్ మోర్ ఓవర్ తాటి బెల్లం కాఫీ గురించి చాలా విన్నాను. అండ్ టుడే ఇప్పుడే కొన్ని ఐటమ్స్ కూడా ట్రై చేశాను, నాకు ఆల్రెడీ ఫేవరెట్స్ కూడా ఉన్నాయి. అండ్ హెల్తీ అండ్ హెల్త్, మనం బయటికి వెళ్తున్నప్పుడు జంక్ తింటాం కానీ ఇక్కడికి వస్తే జంక్ తింటున్నామని ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండని అవసరం లేదు. ఇట్స్ అ వెరీ హెల్తీ ఫుడ్, ప్రతి ఒక్క ఈవెన్ ఫ్రమ్ డెజర్ట్స్ నుంచి మన టిఫిన్స్ నుంచి అన్ని హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి. సో గిల్ట్ లేకుండా తినాలంటే ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్. సో ఆల్ ద బెస్ట్ విషెస్ టు నెల్లై తాటి బెల్లం కాఫీ. థ్యాంక్ యూ. తిరుపతికి చాలా హ్యాపీ అండి. చెప్పినట్లు నేను ఇక్కడ 3 ఇయర్స్ ఇక్కడ చదువుకున్నాను, స్కూలింగ్ ఇక్కడ చేశాను, దాని తర్వాత దర్శనానికి వస్తూ ఉంటాను, కానీ ఈరోజు ఈవెంట్ కోసం ఇక్కడికి రావటం హ్యాపీగా ఉంది. వెబ్ సిరీస్ చేస్తున్నానండి, హాట్స్టార్ది ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది. ఆమా ఎనకు తమిళ్ తెలుగు రెండుమే ఎనకు పూజ లాంగ్వేజెస్. నా చెన్నైలో ఇరిపా, హైదరాబాద్లో అమ్మ అప్ప ఇరిపారు. సో ఎనకు యారాదు కేట్టినా ఉంగ ఊరు ఎన్నన్నా నా చెన్నై హైదరాబాద్ రెండుమే సొల్లురా. సో ఇది రెండు ప్లేసెస్లో ఇరుకు. సో ఇదికి నా ఓపెన్ పండదు, సంతోషమా ఇరుకు. కాఫీ అండ్ ఫుడ్ ఎలా టేస్ట్ పండింగ. ஆமா అది ఎవ్వளோ హ్యాపీయా ఇరుకు. అదిలో గోవా ఐస్ క్రీమ్ ரொம்ப நல்லா இருக்கும், நீங்களும் டேஸ்ட் பண்ணுங்க. థాంక్యూ.